ఒకే జిల్లాలో నలుగురు సిట్టింగ్లకు చంద్రబాబు షాక్. రాష్ట్రంలో విసిరేసినట్లు ఓ మూలగా ఉండే విజయనగరం జిల్లా రాజకీయంగా మాత్రం ప్రధాన కేంద్రం. ఇక్కడ నుంచి ఎన్నికైన వారు రాష్ట్ర మంత్రులుగా కేంద్ర మంత్రులుగా కూడా చక్రం తిప్పారు. టీడీపీ కాంగ్రెస్ రెండు పార్టీలకు ఈ జిల్లా కంచుకోటగా ఉండేది. అయితే గత ఎన్నికల సమయంలో విభజన వేడి రాసుకోవడంతో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. దీంతో నేతలు తలోదారి చూసుకున్నారు. అయితే కొందరు మాత్రం కాంగ్రెస్ను పట్టుకునే వేలాడుతూ ఉన్నారు. ఇక ఇక్కడ విజయ దుందుభి భోగించిన టీడీపీ నేతలు, పార్టీలో కీలకంగా వ్యవహరించాల్సిన నేతలు సొంత వ్యాపారాలు చూసుకుంటూ సొంత పనులకే పరిమితం కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో వీరికి టికెట్లు ఇవ్వరాదని పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక్కడ నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నవారు అటు ప్రజల్లోకి వెళ్లకుండా ఇటు పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో వీరి పట్ల ప్రజలు కూడా ఉదాసీనంగా ఉన్నారని చంద్రబాబుకు వార్తలు అందాయి. విషయంలోకి వెళితే చీపురుపల్లి, నెల్లిమర్ల, గజపతి నగరం నియోజకవర్గాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు వివాదాస్పదంగా మారారు. వీరిని మార్చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. చీపురుపల్లి ఎమ్మెల్యేగా మృణాళిని ఉన్నారు. గత ఎన్నికల్లో బొత్సపై గెలిచిన ఆమె మంత్రిగా కూడా చేశారు. అయితే మంత్రిగా కూడా ఆమె ఫెయిల్ కావడంతో గత ఏడాది జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆమెను చంద్రబాబు పక్కన పెట్టారు. అయినప్పటికీ ఆమెలో మార్పు రాలేదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆమె చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వస్తుంటారని, కార్యకర్తల్ని పట్టించుకోరనే విమర్శలున్నాయి. అభ్యర్థిని మార్చకపోతే ఓటమి తప్పదని కార్యకర్తల అభిప్రాయం. దీంతో ఆమెకు మళ్లీ టికెట్ దక్కే ఛాన్స్ లేదని తెలుస్తోంది. నెల్లిమర ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామిపై చాలా ఆరోపణలున్నాయి. ఆయన పేరుకే ఎమ్మెల్యే అని, పెత్తనమంతా కుడుకలదేనని ఆరోపణలున్నాయి. పతివాడకు సీనియర్గా మంచి పేరే ఉన్న కుమారులు మాత్రం కబ్జాలపైనే ఫోకస్ చేస్తుంటారట. హుద్హుద్ తుఫాన్లో ఇళ్ళు కూలిపోతే ఇప్పటికీ ఒక్కటి కూడా కట్టించలేదు. భోగాపురం భూసేకరణ, కొవ్వాడ వివాదాలు తలనొప్పిగా మారాయి. దీంతో పతివాడ మార్పు ఖాయమని టీడీపీ వర్గాలే అంటున్నాయి. సీనియారిటీ నేపథ్యంలోనే ఆయన్ను పక్కకు తప్పించవచ్చేమో అంటున్నారు. గజపతి నగరం విషయానికి వస్తే ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడిపై స్థానికంగా వ్యతిరేకత ఉంది. స్థానికంగా ఉండరని, కొంతమంది ముఖ్య కార్యకర్తలకే అందుబాటులో ఉంటారని ప్రధాన విమర్శ. ఈ మధ్య జడ్పీ అధికారులపై దుర్భాషలాడడం వివాదంగా మారింది. చంద్రబాబు ఆయనకు పదే పదే వార్నింగ్లు ఇచ్చినా ఆయన తీరులో మార్పు లేకపోవడంతో కొత్త అభ్యర్థి ఎంట్రీ ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది. ఎస్కోట, విజయనగరం, పార్వతీపురంలో కూడా సైకిల్ పరిగెత్తాల్సిన అవసరం ఉందని తమ్ముళ్లే అంటున్నారు. ఎన్నికల్లో పొత్తులు కొందరి భవితవ్యాన్ని డిసైడ్ చేయనున్నాయి. ఇప్పటికే సీఎం నివేదికలు తెప్పించుకుంటున్నారని, వీరిని ఇక పక్కకు పెట్టడం ఖాయమని అంటున్నారు. వీరందరినీ పక్కన పెడతారా లేదా చంద్రబాబు షాక్ ఎవరితో? ఎన్నికల వేళ ఈ సమీకరణాలు ఎలా మారుతాయో, ఏం జరుగుతుందో చూడాలి.